హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మంగళసూత్రాలు గుచ్చుకోవటానికి బొందు పోయించుకుంటున్నాను మామయ్య చేత. మీకు కూడా చూపిస్తాను ఎలా పోస్తారో. మనం పెళ్ళిళ్ళప్పుడు బోల్డ్ అని లక్షలు లక్షలు ఖర్చు పెడతాము దేనికైతే ఏమి, అలాగే మెళ్ళోకి కూడా బోల్డ్ అని నగలు చేయించుకుంటాము, వడ్డాణం చేయించుకుంటాము. కానీ మనకు ఆ పెళ్ళిలో ముఖ్యంగా కావాల్సింది ఈ నూలు దారం పసుపు రాసింది. ఇంక ఈ దారం కట్టిన తర్వాత పెళ్లి కూతురు మెడకి అసలైన కళాకాంతి వస్తుంది. ఇంక ఇక్కడ మామయ్యతోటి దారం పోయించేసుకోవటానికి నూలు దారం ఉంటుంది, మనకు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి కదా, అలాంటిది తెప్పించుకున్నాను అనమాట. ఇంకా ఆ దారం మామయ్యకి ఇచ్చి చూపిస్తున్నాను నాకు ఎంత సన్నగా కావాలి అనేది. నాకు కాస్ అని ఉంటుంది అనమాట, నల్లబోసల్లో గుచ్చుతారు కదా, అది కొంచెం సన్నగా ఉంటుంది హోల్ వచ్చేసి, అందుకని నాకు సన్నగా కావాలని చెప్తున్నాను మామయ్యకి. ఇక్కడ మా నాన్న ఉన్నప్పుడైతే ఈ బొందులు మా నాన్న పోసేవారనమాట. ఇంక నేను ఒకేసారి రెండు కుచ్చులు తెప్పించుకొని నాన్నతో పోయించేసుకునేదాన్ని, నాకు ఇప్పటి వరకు వచ్చింది అది. ఇంక ఇక్కడ మామయ్య దారం తీస్తున్నారనమాట, ఎంత సన్నగా కావాలి అన్నది చూపిస్తున్నారు. ఇంత సన్నగా కావాలని చెప్తున్నాను, మనం దాన్ని ఒకవైపు పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకోకపోతే అంతా చిక్ చిక్ అయిపోతుందని పట్టుకుంటున్నాను అనమాట. నాకు సన్నగా కావాలి కదా, అందుకే ఎక్కువ పొడవు వచ్చేసింది. ఇంక ఇలా పోయించుకున్న బొందు అనేది మనం బుధవారం కానీ గురువారం కానీ సోమవారం కానీ గుచ్చుకుంటాము, మంచి రోజు చూసి గుచ్చుకుంటాము. గుచ్చుకునేది కూడా మనం మంగళసూత్రాలు గుచ్చుకున్న బొందు అనేది ఇంకా పెరిగిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని మార్చేసుకుంటూ ఉంటామన్నమాట. లేదా ఏదన్నా పొరపాటున పెరిగిందనుకోండి, అప్పుడైనా కానీ మార్చేసుకుంటాము. ఇంకా మనం లోపల వేసుకునేదైనా సరే ఆ మంగళసూత్రాలు కూడా అందంగా ఉండటం కోసం ముత్యము పగడము అలాగే దిష్టి తగలకుండా నల్ల పూసలు కలిపి గుచ్చేసుకుంటాము. ఇంక ఇక్కడ సన్నగా కావాలి కదా, ఇంకా బాగా పొడవైపోయిందనమాట. ఇంకా మామయ్య రెండుగా చేసి పోద్దాంలేమ్మ, ఇది మరీ పొడవైపోయింది అని చెప్పి కట్ చేశారు. ఇంక ఇప్పుడు ఒక దాన్ని ఇలా పోసేస్తున్నారనమాట. దీన్ని ఇలా రెండుగా చేసేసి కాలు మీద పెట్టి కొంచెం తడి చేసుకొని ఇలా మెల్చేస్తారనమాట. అప్పుడు ఇంక మనకు బొందులాగా రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ నాకు చూపిస్తున్నారు, చూడు మరీ సన్నగా ఉంది, ఇంత సన్నగానే పోయమంటావా అంటున్నారు. నాకు అంత సన్నగా లేకపోతే నల్లపూసల్లో గుచ్చుకునే కాస్ అనేది ఎక్కదనమాట, అందుకని చెప్పి అలాగే పోసేయండి మామయ్య అని చెప్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి మామయ్య ఎలా మెలుస్తున్నారు, అలా మెలిచేస్తారనమాట. ఇంక మనకు బొంద అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇందులో మనం గుచ్చుకునే ముత్యం కానీ పగడం కానీ నల్లపూసలు కానీ ఏవైనా సరే వాటిని లెక్క ప్రకారం గుచ్చుకోవాలి. 5 పూసలు, 9 పూసలు, 11 పూసలు, అలా ఇష్టము. ఇంకెలా చివరిన ముడేసుకుంటే మనకు బొంద అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇంక మంచి రోజు చూసేసి ఇంక వారం కూడా చూసుకొని ఇందులోకి మార్చుకుంటాను మంగళసూత్రాలు. ఇంక చూశారు కదా మామయ్య ఎంత బాగా పోసారో బొందు, చూస్తుంటేనే కళగా ఉంది కదా ఈ పచ్చదారం ఎంత కళ్ళుంటుందో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.